గత 2 రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వరదలతో చాలా వరకు రైతులకు పంట నష్టం అనేది ఏర్పడడం జరిగిందన్నమాట. కర్నూలు జిల్లాలో మొక్కజొన్న వరి లాంటివి మునకతో చాలా వరకు రైతులకు నష్టం అనేది కలిగించడం జరిగింది. అదే విధంగా రానున్న 2 రోజులు అంటే 14వ తేదీ 15వ తేదీ సెప్టెంబర్ నెలలో ఇంకా భారీ వర్షాలు వరదలు మరియు తుఫానులతో కూడిన భారీ వర్షాలు అనేది ఉంటాయి అనేది వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. అది ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కృష్ణా జిల్లాల్లో మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇలాంటి తుఫాన్ అనేది 2 రోజులు ఎడతెరిపిలు లేకుండా వర్షం కురుస్తుంది అనేది తెలియజేయడం జరిగింది. వీటితో పాటు రాయలసీమ జిల్లాలో కూడా తుఫాను ప్రభావం అనేది ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులు ఈ పంట నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ రాను 2 రోజుల్లో పంట నష్టం అనేది విపరీతంగా రావడం కానీ ఏదైనా ముంపు ప్రాంతాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఈ తుఫాను హెచ్చరికల కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు జాగ్రత్తలు వహించాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మీరందరూ జాగ్రత్త వహించాలని చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.